హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూస్తున్నారు కదా, ఇది శ్రీ ఆదిత్య హోమ్ నీడ్స్ అనే షాప్ అన్నమాట. వనశ్రీపురంలో మన రైతు బజార్ నుంచి గణేశం పిల్లలే రోడ్లో ఉంది. సో మిల్టన్ సేల్ అని చెప్పేసి ఒక సేల్ అయితే నడిచినప్పుడు మేము వెళ్ళాము. చూసారు కదా, ఇవన్నీ మిల్టన్ ఐటమ్స్ అన్నమాట. కడాయిసే కానీ, నాన్ స్టిక్ ఐటమ్సే కానీ, నాన్ స్టిక్ కడాయిస్, అలానే బిర్యానీ పాట్స్, ఇంకా స్టీల్వి, అలానే గ్రిల్వి, గ్రిల్ చేసేవి. సో ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి అంటే మీరు ముందు చూద్దరు కానీ అసలు నేను తీసుకున్నానో లేదో అని చెప్పి. సో ఇక్కడ ఓన్లీ మిల్టన్వే కాదు, చాలా ఐటమ్స్ దొరుకుతాయంటే హోమ్ నీడ్స్, కంప్లీట్ హోమ్ నీడ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. పెద్ద పెద్ద బౌల్స్, వెజిల్సే కానీ, స్టీల్ బాక్స్లే కానీ, మన టప్పర్వేర్ లంచ్ బాక్సెస్ కానీ, చూస్తున్నారు కదా ఇత్తటి సామానమే కానీ, అల్యూమినియమే కానీ, కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే కొంచెం వస్తువులు పెట్టుకునేవే కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కుక్కర్స్ దగ్గర నుంచి చూసారు కదా, అక్కడ కడాయిస్ కనిపించినాయి, ఇక్కడ వాటర్ బాటిల్సే కానీ. సో ఒక లుక్ అయితే నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాను. ఒక లుక్ అయితే కొత్త కొత్త ఏమేమి వచ్చినాయి ఏంటి అని తీసుకుంటాను. నేను చూసారు కదా, ఫిష్ తయారు చేసేవి, పెద్ద పెద్ద వెజిల్స్, గిఫ్ట్ ఐటమ్స్, స్టీల్ సామానం, అన్నీ బాగుంటాయి ఇక్కడ. చాలా క్వాలిటీ పరంగా కానీ కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. చూసారు కదా, ఇగోండి ఇవైతే మొత్తానికి మేము మిల్టన్ ఐటమ్సే ఒక 3 ఐటమ్స్ అయితే చూసాం. చూసారు కదా, ఆయనే ఓనర్ గారు, చాలా మంచి ఆయన అనమాట, చూసిస్తారు. మాకైతే మంచి డిస్కౌంట్లు ఇచ్చారు. ఇంకేముంది, అవి తీసుకొని ఇంటికైతే వచ్చాం. ఇంటికి వచ్చేసి ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఇది నాన్ స్టిక్ కడాయి అన్నమాట. బ్లాక్ కలరు విత్ గ్లాస్ లిడ్ కదా. నేను ఓపెన్ చేస్తుంది కాదు, చేస్తున్నట్టు కాదు అని చెప్పి మా బుడ్డిగాడు కూడా ఓపెన్ చేస్తాను అంటున్నాడు. మొత్తానికి అయితే బయటికి తీసాం, చాలా బాగుంది గ్లాస్ లిడ్తో. సో మనం ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నాం కదా, బాగుంటుంది లుక్ కోసం కూడా అని చెప్పి, అలానే మాకు అవసరం కూడా తీసుకున్నాం. ద నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటే కనుక చూస్తున్నారు కదా, ఇది గ్రిల్ ఐటమ్ అనమాట, నాన్ స్టిక్ గ్రిల్ ఐటమ్. ఫుల్ ఆయిల్ లేకుండా లైట్ ఆయిల్తో మనం ఏదైనా చికెన్ కానీ ఏదైనా పిల్లలకి చేయడానికి తీసుకున్నాం. అలానే ఈ మధ్య మా ఇంట్లో ఉన్న ఇది దోశ ప్యాన్ అయితే పాడితే దాంతో పాటు కూడా ఒక నాన్ స్టిక్ దోశ ప్యాన్ తీసుకున్నాము. 3 అయితే ఒకసారి అట్లా లుక్ వేసుకున్నాము. సో మాకైతే నచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.